हाय फ्रेंड्स नमस्ते वेलकम टू अक्षर मल्टी इन्फो चैनल मनं आंध्र स्टाइल आवकाय एला पेट्टालने चुद्दामु मुंदुगा नेनु नालुगु मावडिकायलु तीसुकुन्नानंडी आ नालुगु मावडिकायल्नि इला कट चेसि पेट्टुकुन्नानु इला कट चेसि पेट्टुकोनि दीनि लोपल उन्न जीडी इवन्नी उंटुंदि कदा इवन्नी तीसेसि मनं इला शुभ्रंगा चेसि पेट्टुकोनि पक्कन पेट्टुकोवाली नेनु दीनिकि ओक डब्बा साल्ट तीसुकुंटुन्नानंडि ఏ డబ్బాతో అయితే మనం సాల్ట్ తీసుకున్నామో ఆ డబ్బాతోనే కారం తీసుకోవాలి నేను చూపిస్తాను ఈ డబ్బాతో తీసుకున్నానండి ఈ డబ్బా నిండుగా నేను సాల్ట్ తీసుకున్నాను అదే డబ్బాతో నేను కారం కూడా తీసుకుంటున్నాను ఇది నాలుగు మామిడికాయలకి నేను ఈ క్వాంటిటీ యూస్ చేశాను సేమ్ తీసుకుంటున్నానండి నేను 3 మ్యాంగోస్ కారం యూస్ చేస్తున్నాను మీ దగ్గర ఇది మార్కెట్లో మనకు దొరుకుతుంది ఇదిగా మీకు అవైలబుల్ లేదనుకోండి మామూలుగా ఎండు కారం ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చండి కొంచెం స్పైసీనెస్గా ఉంటుంది ఎండు కారం యూస్ చేస్తే కొంచెం తగ్గి చేసుకుంటే సరిపోతుంది ఇదైతే కలర్ఫుల్గా బాగుంటుందండి కాబట్టి నేను 3 మ్యాంగోస్ యూస్ చేశాను నేను ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా నేను కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి క్వాంటిటీ చెప్పాను కదా మీకు సేమ్ డబ్బాతో నేను క్వాంటిటీ తీసుకుంటున్నాను ఇంకా మీరు ఎలాంటిది ఆలోచించాల్సిన అవసరం లేదు సో సాల్ట్ కూడా అదే క్వాంటిటీ వేసుకున్నాను ఇంకా ఆవు పిండి కూడా అదే క్వాంటిటీ వేసుకోవచ్చండి ఒకే డబ్బా వేసుకున్నాను మీకు కనుక ఆవగాటి ఎక్కువ కావాలనుకుంటే ఒకటిన్నర డబ్బా వేసుకోవచ్చు నేను ఈక్వల్ క్వాంటిటీ వేసుకున్నానండి మూడు సమానంగా తీసుకున్నాను ఇలా ఆవాలు కనుక మనం బయట దొరుకుతుందండి మార్కెట్లో అలా దొరకకపోతే మీరు ఆవాలని బయట ఎండబెట్టి దీన్ని పొడి చేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి పసుపు యాడ్ చేయడం వల్ల మామిడికాయ అనేది మామిడికాయ పచ్చడి అనేది కలర్ఫుల్గా ఉంటుంది వేసి ఇలా బాగా కలుపుకోవాలండి మీకు సాల్ట్ కనుక గల్లుప్పు ఉంటే దాన్ని బయట ఎండబెట్టి మీరు మిక్సీ పట్టించుకుంటే బాగుంటుంది పచ్చడి అనేది మీకు అది అవైలబుల్ లేకపోతే మామూలుగా ఇంట్లో సాల్ట్స్ ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఉండలు లేకుండా ఇట్లా అంతా కలిపేసుకోండి చేత్తో నలుపుకుంటూ ఇట్లా కలిపేసేసుకోండి ఇప్పుడు దెబ్బలు యాడ్ చేసుకుందాము మామిడికాయ దెబ్బలు యాడ్ చేసేసుకుందాము ఇలా అన్ని దెబ్బలన్నీ యాడ్ చేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా మనం యాడ్ చేసేసుకోవాలండి కారము ఉప్పు ఆవు పిండి ఇవన్నీ కలిసేలాగా యాడ్ చేసుకోవాలండి మీకు కావాల్సింటే మెంతులు కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఇందులో మెంతులు వద్దనుకున్న వాళ్ళు ఇలా ఆవు పిండి వరకే స్టాప్ చేసేస్తే సరిపోతుంది మెంతులు కావాలంటే మెంతులు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి ఇందులోనే వేసుకొని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఆ వెల్లుల్లి రెబ్బలు వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం శనగలు యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ప్రజెంట్ నేనైతే నేను ఇప్పుడు ఏమి యాడ్ చేయటం లేదు ఎందుకంటే బయట ఏం లేదండి ఈ లాక్డౌన్ వల్ల మాకేం దొరకలేదు శనగలు కూడా సో నేను ఏం వేయలేదు ఆయిల్ వచ్చి నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నానండి అది కూడా పచ్చి ఆయిల్ అన్నమాట అంటే డైరెక్ట్గా వేసేస్తున్నాను కాగబెట్టింది కాదు ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇలా వేయటం వల్ల మనకి ముక్క అనేది తొందరగా మెత్తపడకుండా ఉంటుంది అదే కాగబెట్టిన నూనె కనుక మీరు వేసినట్టయితే తొందరగా దెబ్బ అనేది మెత్తపడిపోవడం అనేది జరుగుతుంది ఇలా వేయడం వల్ల ముక్క అనేది తొందరగా మెత్తపడిపోదండి ఇలా అంతా ఆయిల్ కలుపుకొని మనము ఇందులో మీకు కొంచెం ఆయిల్ తగ్గిందనుకోండి ఆయిల్ క్వాంటిటీ కొంచెం వేసుకుందామండి నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయట్లేదు గ్రౌండ్నట్ యూస్ చేస్తున్నానండి సో మీకు కొలతలు అనేది కరెక్ట్గా ఉంది కదా నేను నాలుగే నాలుగు మామిడికాయలు తీసుకున్నాను దాన్ని పీసెస్ చేసుకున్నాను ఒకే ఒక డబ్బా ఏ కప్పుతో అయితే మీరు సాల్ట్ తీసుకున్నారో అదే కప్పుతో కారం కూడా తీసుకోండి మీకు ఆవు పిండి కొంచెం ఎక్కువగా ఆవగాటు కావాలనుకుంటే 1.5 కప్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా మెంతులు యాడ్ చేసుకోవచ్చండి దానికి ఏం కొలత ఏం అవసరం లేదు మెంతులకి అండ్ గార్లిక్ కూడా కొలత ఏం అవసరం లేదండి మీకు ఎన్ని కావాలో అని వేసుకోవచ్చు ఆ రెండు వద్దు అనుకున్న వాళ్ళేమో
ఈ శనగలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. గుంటూరు సైడ్ అయితే ఎక్కువ శనగలు యాడ్ చేస్తారు. సో ఈ మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇలా మనం చేసుకోవడం వల్ల దబ్బ అనేది తొందరగా మెత్తపడిపోదన్నమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తొందరగా డెఫినెట్గా ట్రై చేయండి, ఎలా వస్తుందనేది నాకు చెప్పండి. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఆవకాయ. చూసారు కదా ఇది 3 డేస్ తర్వాత తీస్తే ఈ దబ్బకి ఉప్పు కారం ఆవు పిండి పడుతుందండి. సో అప్పుడు మనం టేస్టీగా ఉంటుంది, దబ్బ అనేది ఊరడం జరుగుతుంది. 3 డేస్ తర్వాత మనము ఒకసారి టేస్ట్ చూద్దాము. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తిందాము, చాలా టేస్టీగా ఉంటుంది కదా. కొత్త ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారు ఆవకాయ అనేది. ఇది ఎలా ఉందనేది చూసి టేస్ట్ చూసి మీకు చెప్తాను. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది, మీరు కూడా తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.